నమస్తే, నేను మీ సాంబా. వెల్కమ్ టు ద సాంబా షో. ముందుగా ఈరోజు చావుకబుర్లు ఏంట చావుకబుర్లు అండ్ హెడ్లైన్స్ రాయలేరా యదవరాత్రం మీరుని. మున్సిపల్ ఎలక్షన్స్లో ఓడిపోయిన అభ్యర్థులంతా ప్రజలు మా దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేశారని కోర్టులో కేసు వేశారు. యాజ్ యూజువల్గా కోర్టు సాక్ష్యాలు లేవని ఆ కేసును కొట్టివేసింది. సుప్రీంకోర్టుకి వెళ్ళైనా కేసు గెలిచి ప్రజల దగ్గర డబ్బులు తీసుకుంటామని శపథం చేసిన ఓడిపోయిన అభ్యర్థులు, జనాలను 24 గంటలు నవ్వించే మీమర్స్ అందరికీ పెట్రోల్ బంకుల్లోని బారుల్లోని సబ్సిడీ ఇవ్వాలని చెప్పి 363వ రోజు నిరాహార దీక్ష చేస్తున్న మీమర్స్ సూర్య అన్న, హాస్పిటల్లో సిస్టర్స్కి సిస్టర్ అనే పేరు తీసేయాలని చెప్పి గొడవ చేసిన బస్తీ బాలరాజు, ఆ గొడవల్లో ఎవరైనా చచ్చిపోతే 1+1 ఆఫర్లో అంత్యక్రియలు చేస్తామంటున్న బస్తీ బాలరాజు అనుకో. ఏ ఎవడా బస్తీ బాలరాజు? చావుల్లో అంత్యక్రియల్లో 1+1 ఆఫర్లు ఏంటి? దరిద్రం కాకపోతేనే ఏ హీరోనా నా దగ్గర ఒకటే RX 100 చేసినట్టు. RX 100 ఏదో పెద్ద గొప్ప సినిమా చేసినట్టు. ఎవరో ఏ హీరో అయినా ఒకటే మనకి. చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు? నేనే అండి బస్తీ బాలరాజు. ఏం చేశారు అంతకు ముందు? RX 100 ఏదో చెప్తున్నాడు. ముందు RX 100 అనే సినిమా చేశానండి, వెరీ బిగ్ బ్లాక్ బస్టర్. RX 100 సినిమా అంటే అదేదో మొత్తం ముద్దులు పెట్టేసుకుని ఏదో చేసుకుంటారు, అదే కదా సినిమా? అదేదండి, ఆ సినిమాలో ఒక పెయిన్, ఒక ఎమోషను, పిల్లారా అసలు అది వేరండి అది. ఆ సినిమాలో పెయిన్ ఏ? మీకు ఈ సినిమాలో గుండె ఏమైనా ఉంటుందా? అంటే ఆ సినిమాలో హీరోయిన్ ముద్దులు పెట్టేసుకుని అన్ని చేస్తే పెయిన్ తగ్గిపోతుంది డాక్టర్ చెప్పాడు మనకి. అది కదండి, గుండె కోసి అందులో దాచి ఆ ఎమోషన్ అండి. గుండె కోస్తే సరిపోద్ది, ఇంకేది కోసుకోకండి. చెప్పండి. అదేం లేదండి, చేద్దామండి. ఇప్పుడు ఏంటి బస్తీ బాలరాజు ఏదో అంటున్నారు, ఏంటి అసలు అది? కొత్త క్యారెక్టర్ అండి బస్తీ బాలరాజు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. రోజు పొద్దున్న లేచి స్నానం చేసి బండి వేసుకెళ్ళి, మా శవాల బండి వేసుకెళ్ళి, ఎవరైనా ఎక్కడైనా పోతే మా బండిలో ఎక్కించుకొని శ్మశానానికి తీసుకెళ్తామండి. ఏంటండి బస్తీ బాలరాజు అంటున్నారు, బస్తీలో తిరిగే క్యారెక్టర్ ఏదో అనుకుంటే శవాలు అంటున్నారు, అంత్యక్రియలు అంటున్నారు, అసలు ఏంటి సినిమా పేరు? ఏంటి అసలు సినిమా పేరు? చావు కబురు చల్లగా అనుకున్నా. శవాలు అంత్యక్రియలు అనగానే సావు గురించే చుట్టూ తిరుగుతుంది అనుకున్నా. చావు కబురు చల్లగా. చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు ఇప్పుడు? శవాలు ఏమైనా చచ్చిపోతే వెళ్ళి తీసుకెళ్ళాం, వ్యాన్ డ్రైవర్ చేశారంటారు మీరు. శవాల బండి వ్యాన్ డ్రైవర్. సో ఎక్కడ ఏ సేవలు లేసినా ఏం చేసినా మనకే కాల్ వస్తుంది. అన్ని ఆల్ రిలీజియన్స్ అందరూ ఒకటే. ఓహో, ఇంకా చాలా కొత్తగా ఉన్న ఒక లవ్ స్టోరీ ఉందండి. లవ్ స్టోరీ అది కొత్తగా? అవునండి. నేను చెప్తా, ప్రతోడు వస్తాడు ఈ సినిమాలో కొత్తదనం అంటే లవ్ స్టోరీ అంటే ఏముంది? నువ్వు ఆ శవాల బండి వేసుకుని అలా సెంటర్ దగ్గర రైట్ టర్న్ తీసుకుంటూ ఒక అమ్మాయిని ఎక్కడ చూసుంటావు, చూసి దీపే వెంటనే ప్రపోజ్ చేస్తుంటావు, ఆ అమ్మాయిలందరూ ఎదవలనే కదా లవ్ చేస్తారు, పడిపోయి ఉంటుంది అంతేగా? లేదు లేదు, ఇంకా కొత్తగా ఉంటుంది. ఇంకా కొత్తగానా? నేను చెప్తా, ఇంకా కొత్తగా అంటే ఎవరో డబ్బున్న అమ్మాయిని ఎవరినో లవ్ చేసి ఉంటావు, ఎత్తుకెళ్ళిపోయి ఉంటావు, ఆ తర్వాత కట్ చేస్తుంటారు అంతే కదా? లేదు లేదు సాంబా, యూఆర్ రాంగ్. ఇంకా కొత్తగా? ఇంకా కొత్తగా అంటే చెప్తా, ఏముంది హీరో హీరోయిన్ కలిపి లింగ మార్పిడి చేయించుకుంటారు అంతే కదా? చేయాలి లింగ మార్పిడి? ఏం లేదండి, యూఆర్ రాంగ్. ఇంకా డిఫరెంట్గా ఉంటుంది మా లవ్ స్టోరీ. ఇప్పుడు ఆ చూసిన లొకేషన్ ఏదైతే ఉందో నేను ఒక అమ్మాయిని, చాలా కొత్తగా ఉంటుంది. చూసిన లొకేషన్ ఏంటి అంత కొత్తగా ఉండే లొకేషన్? కాంపిటీషన్ మార్స్గా నేను చూసి వచ్చావేంటి ఆ అమ్మాయిని? లేదు లేదు, సావుకాడ చూస్తా. ఏంటి చావు కాడ అమ్మాయిని చూసి లవ్ చేసేవా? చావు దగ్గర అమ్మాయిని చూసి లవ్ చేయడం ఏంటయ్యా, ఇదేం కొత్తదనం? అదే అదే న్యూ న్యూ జానర్. ఇంతకీ ఎవరు? చచ్చినోడు కూతురా? కాదా? చచ్చినోడికి చెల్లు అక్క అయి ఉంటుంది. నో, ఎంత సిగ్గుపడుతున్నాడు ఏంటి? కొంపతీస్ ఏమైనా రిలేటివ్స్ ఇంటికి ఏమైనా వచ్చిందేమో. చచ్చినోడి పెళ్ళం. ఏంటి చాలా కొత్తగా ఫీల్ అయ్యారు కదా? చచ్చినోడు పెళ్ళమా? అసలు ఎటు వెళ్ళిపోతుందండి మన సమాజం? చచ్చినోడు పెళ్ళని లవ్ చేయడం ఏంటి? అది ఆడి శవాన్ని తీసుకెళ్ళడానికి వెళ్ళి అక్కడ ఏడుస్తున్న దాన్ని వాదార్చకుండా పోయి లవ్ చేస్తారా? లవ్ చేసి ఓదారుస్తామండి. లవ్ చేసి ఓదారుస్తారు. అసలు శవం దగ్గర అమ్మాయిని చూసి లవ్ చేయడం అన్న కాన్సెప్ట్ రాసిన శాడిస్ట్ డైరెక్టర్ ఎవరు? శాడిస్ట్ కాదండి, మా సెన్సిటివ్ డైరెక్టర్ కౌశిక్ పెగలపాటి. చాలా చాలా మంచి అబ్బాయి అండ్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ డైరెక్టర్. చాలా ఫ్యూచర్ ఉంది అసలు. ఇంత పాయింట్, ఇలాంటి పాయింట్ తీసుకోవాలంటేనే ఫ్యూచర్ అర్థమైపోతుంది. అంతలో అంత అద్భుతంగా అనిపిస్తుందండి మీకు? అసలు మొగుడు పోయి పెళ్ళం ఏడుస్తుంటే అక్కడ శవాన్ని తీసుకెళ్ళడానికి వెళ్ళి అసలు ఆ లవ్ చేయాలన్న పాయింట్ని జనాలు యాక్సెప్ట్ చేస్తున్నా ఎలా అనుకుంటున్నారు అసలు మీరు? అసలు మీకు ఆ డైరెక్టర్ చెప్పినప్పుడు మీరు ఎలా ఒప్పుకున్నారు? కాదండి, ఇప్పుడు రోజు ఉద్యోగానికి పోయేటోడు ఆడ ఆఫీస్లో పిల్లని చూసి ఇష్టపడతాడు, రోజు బడికి పోయేటోడు ఆడ బడిలో పిల్లని చూసి ఇష్టపడతాడు. మరి పొద్దున్న లేస్తే నన్ను సావులకు పోయేటోడు సావుకాడ కాకపోతే ఇంకేడ చేసి ఇష్టపడతాడు. అమ్మా ఏదో లాజిక్లు కూడా రెడీగా పెట్టుకున్నారు. ఇంకా ఈ సినిమాలో ఆ యాక్ట్ చేసిన వాళ్ళ గురించి చెప్పండి. ఇంక కథ ఎండో నా వల్ల అయితే కాదు. ఈ సినిమాలో నాతో పాటు చాలా మంచి మంచి యాక్టర్స్ యాక్ట్ చేశారండి. ఫస్ట్ మొగుడు చచ్చిపోయిన ఆవిడగా లావణ్య. ఇదిగోండి మీరు మాట్లాడితే మొగుడు చచ్చిపోయిన అనకండి, చెవిలో నాకు సీసం పోసినట్టు ఉంది. అది హీరోయిన్ ఏదో అనొచ్చు కదా, హీరోయిన్ అనండి. సారీ సార్, హీరోయిన్గా లావణ్య త్రిపాఠి గారు, అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. మొగుడు చచ్చిపోయిన నేనే అనేస్తున్నాను. ఈ అమ్మాయి కాకుండా సినిమాలో ఇంకెవరు చేశారు? ఆమెన్ గారు సూపర్, నా ఫేవరెట్. కొంచెం ఆమె క్యారెక్టర్ ఏం రాశారో చెప్పండి. నాకు తెలిసి ఆమెన్ గారి క్యారెక్టర్ అంటే చాలా మంచి డీసెంట్గా ఉంటుంది. మా అమ్మ గంగమ్మ అమ్మ సూపర్ మంచి క్యారెక్టర్. ఆమె క్యారెక్టర్ గురించి చెప్పండి. ఇప్పుడు ఆవిడెంత మంచి అమ్మ అంటే 1/4 మంది ఉంటే 90 నాకు పోసి 90 ఆవిడ తాగిద్ది. నీకు 90 పోసి ఇంకో 90 ఆమె తాగుద్దా? అసలు ఏం సినిమా తీసారాయా మీరు? అమ్మతో మందు కొట్టాలేంటి? అసలు మీ సినిమాలో మీరు ముందు సినిమాలన్నింటిలో ముద్దులు పెట్టేసుకోవడాలు, మందులు తాగేడాలు, ఈ సినిమాలు తప్ప మామూలు సినిమాలు చేయరా అండి మీరు? అసలు నాకు ఇందాక నుంచి వచ్చినప్పటి నుంచి డౌట్ అడుగుదాం అనుకుంటున్నాను. అయినా మీరు షోకి చొక్కా వేసుకొచ్చారేంటి? యూజువల్గా మీరు చొక్కాలు వేయరు కదా సినిమాలో. అది క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చొక్కా తీస్తానండి, అంతే. అంటే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చొక్కాలు తీసేడాలు, క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ముద్దులు పెట్టేడాలు, బాగా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే అన్ని కావాల్సినవన్నీ సమకూర్చుని పెట్టుకుంటున్నారు కంఫర్ట్గా. చొక్కా అయిపోయినప్పుడు ఉన్న బాడీ చూడలేదా? అంటే బాడీ కోసం చొక్కాలు ఇప్పేసి హీరోయిన్ అని ఫ్లాట్ చేసేద్దామని అదో స్కెచ్లు, అంతే కదా. క్యారెక్టర్ అలా ఉంటాయండి, ఇప్పుడు ఈ సినిమాలో లేవులే. సరే, ఈ సినిమాలో కూడా ఎన్నిసార్లు చొక్కా ఇప్పారు, ఎన్నిసార్లు ముద్దులు పెట్టేశారు? అయ్యో ఈ సినిమాలో లేదండి, ఈ సినిమాలో ఎక్కడ చొక్కా ఇప్పలేదు. హీరోయిన్కి ప్రతిసారి ఆమెడు దూరంలో ఉన్నాను. అంటే సినిమాలో మొగుడు చచ్చిపోయిన అమ్మాయినే లవ్ చేసి అంత కొత్తదాన్ని చెప్పారు. ఇంకా ఈ మందులు ఇవన్నీ కాదు, కానీ ఇంకా ఈ సినిమాలో ఇంకేం క్యారెక్టర్ లేడీస్ వచ్చాయి మందు తాగే క్యారెక్టర్లు అమ్మలో కాకుండా? నా అసిస్టెంట్గా మహేష్, నా ఫ్రెండ్గా భద్రం గారు. ఏంటి రేపిస్ట్లా మర్డర్లు చేస్తుంటారా? లేదండి, మంచి వాళ్ళు నా ఫ్రెండ్స్. ఫోన్లే సినిమాలో కనీసం ఇంకో 2 మంచి క్యారెక్టర్లు ఉన్నాయి. ఇంకా శ్రీకాంత్ అయ్యంగార్ గారు, ఆయన వద్దులేండి మీకు చెప్పను. ఏంటి చెప్పరా? చెప్పనండి. ఎందుకు చెప్పరు అంటే దీనికే మీరు ఇలా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పి సినిమా చూడండి. అంటే సినిమాలో శ్రీకాంత్ అయ్యంగార్ అనే క్యారెక్టర్ ఇంకా చాలా కొత్తగా ఉంటుంది. మామూలుగా మీరు కొత్తగా అన్నారంటే అది ఎంత వింతగా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఈ కొత్తగా లేదు నాకు, ఇది వింతగా ఉంది. అసలు ఈ సినిమా తీసిన ప్రొడ్యూసర్ ఎవరో? మిమ్మల్ని అందరినీ భరించి డబ్బులు పెట్టిన ప్రొడ్యూసర్ గురించి 2 మొక్కలు చెప్పు. ప్రొడ్యూసర్ తెలీదా? ఎప్పుడు చిన్న సినిమాలు ఈ మధ్య బాగా ఎంకరేజ్ చేస్తూ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న GA2 పిక్చర్స్లో బన్నీ వాస్ గారు, అల్లు అరవింద్ గారు ప్రజెంట్స్ బన్నీ వాస్ గారు ప్రొడక్షన్లో చేస్తున్నారు. పబ్లిసిటీ కోసం వాళ్ళ పేర్లు వాడేసుకుంటున్నావు కదా, ఇంత వింత అయిన కదా వాళ్ళు చేస్తారంటే నేను అసలు ఒప్పుకోను. కావాలంటే వెళ్ళి ట్రైలర్ చూడు. మా అందరిని నచ్చి మేమందరం, నేను కౌశిక్ మా అందరిని ఎంకరేజ్ చేయడానికి అల్లు అరవింద్ గారే దిగొచ్చి ప్రొడ్యూస్ చేస్తానని ఒప్పుకున్నారు. చేతబడిలేవో చేసి ఒప్పించుంటారు మొత్తానికి వాళ్ళని. నా వల్ల కాదయ్యా. నువ్వు ఇంకా డైరెక్టర్ గురించి, ఆ లావణ్య త్రిపాఠి గురించి కూడా 2 ముక్కలు చేసి చెప్పేసి వెళ్ళిపో. మా మూవీ చావు కబూరు చల్లగా మార్చ్ 19th రిలీజ్ అవుతుందండి. డెఫినెట్లీ అల్లు అర్జున్ గారు చెప్పినట్టు మీ అందరి గుండెల్ని కుచ్చుకుంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మా ట్రీజర్కి, ట్రైలర్కి ఇంత సపోర్ట్ చేసినందుకు, అది ఇంత వైరల్ చేసినందుకు. అలాగే మా డైరెక్టర్ కౌశిక్, మా హీరోయిన్ లావణ్య త్రిపాఠి అండ్ ఆమని గారు, మురళీ శర్మ గారు, శ్రీకాంత్ అయ్యంగారు, ఇలా చాలా గొప్ప గొప్ప ఆర్టిస్టులు ఉన్నారు. సో మేము అందరం కలిసి చాలా కొత్త అనుభూతిని, చాలా కొత్తగా మీరు ఫీల్ అయ్యేలాగా మేము మీకు సినిమా ఇవ్వబోతున్నాము. సో మీరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసి చాలా కొత్తగా ఫీల్ అవ్వండి. నువ్వు అన్నిసార్లు కొత్తగా అనకయ్యా, చాలా వింతగా ఉంది. మా కొత్తదనం అంట. మొగుడు హస్బెండ్ చచ్చిపోయిన అమ్మాయి దగ్గరికి వెళ్ళి లవ్ చేశాడంట, అది కొత్తదనం అంట. అమ్మ జనాలు ఏమనుకుంటారు అసలు మీకు అర్థం కావట్లేదా? ఒక్కసారి ఎందుకు మీ ఫ్యాన్ అండి, ఒకసారి దగ్గర అసలు నీకు సినిమా గురించి ఏం తెలుసా? ముందు వెళ్ళి సినిమా చూడు, సినిమా చూసాక అప్పుడు ఏమైనా డౌట్లు ఉంటే అడుగు. ఇలా సినిమా ప్రమోషన్కి వచ్చినప్పుడు ముందే అడిగి నీకేం తెలియకుండా వాగావనుకో, షర్ట్ తిప్పినప్పుడు బాడీ చూసావు కదా ఎలా ఉంటుందో, ఒక్కటొక్కటే గుద్దు. ఇప్పటి నుంచి ఎవరన్నా వచ్చినప్పుడు సినిమా చూసి అర్థం చేసుకొని మాట్లాడు, ఓవర్ యాక్షన్ చేయక. ఎలా ఏ కృష్ణ, ఎవరిని పడతాను ఇంటర్వ్యూ తీసుకొచ్చి ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? మీడియా ఉంది కదా, మొత్తం న్యూస్ ఛానల్స్ రికార్డ్ అవుతుంది కదా అని కొట్టకుండా వదిలేసా, హీరోని కొడితే బాగోదని చెప్పేసి. నెక్స్ట్ టైం నుంచి ఎవరిని పడితే అని తీసుకురాకు. మొగుడు చచ్చిపోయిందంట, తీసుకొచ్చాడంట. ఇక్కడ యాక్ట్ చేస్తారేంటి సినిమాలో? యాక్ట్ చేయమని యాక్టింగ్ ఏదో ఫోన్లే కొట్టకుండా వదిలేస్తే ఎక్స్ట్రా చేస్తున్నాడు. ఎలా ఎలా ఏంటండి, వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.